తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని భగవంతుణ్ణి, సీఎంను కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు సీటు రావడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, మాగుంట కూడా 30 ఏళ్ల నుంచి తమతోనే ఉన్నారని అన్నారు బాలినేని శ్రీనివాస్. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన ఒంగోలు కూడా పోటీ చేయను చెప్పాను. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఈ 25,000 మంది పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోను.